హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి కట్ వర్క్ అండి. అంటే నా మిషన్ యూస్ చేసి కట్ వర్క్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో జిగ్జాగ్ మిషన్ యూస్ చేసి మనం ఈ కట్ వర్క్ అనేది చేస్తామండి. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం నేను ఎగ్జాంపుల్గా ఒక డిజైన్ తీసుకున్నానండి, సింపుల్ డిజైన్ ఒకటి తీసుకున్నాను. ఈ డిజైన్ ఏ విధంగా కుట్టుకోవాలనేది చెప్తాను. మధ్యలో ఫ్లవర్స్ తీసుకున్నాను, అదేవిధంగా కొన్ని సర్కిల్స్ తీసుకున్నాను. మిషన్ ఎంబ్రాయిడరీ చేయడానికన్నా ముందు మనం కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలండి. అదేంటంటే, ఫస్ట్ ఫీడ్ డాగ్ అనేది మనం కిందకు పెట్టేసుకోవాలి. ఇది ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను క్లియర్గా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నెక్స్ట్ ఈ ప్రెజర్ ఫుట్ రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పైన సిల్క్ థ్రెడ్ పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి మనం మన వర్క్ని బట్టి మార్చుకోవాలండి. జిగ్ జాగ్ స్టిచ్ అయితే జిగ్ జాగ్, స్ట్రైట్ అయితే స్ట్రైట్. నెక్స్ట్ వచ్చేసి వీల్, అంటే ఇది వచ్చేసి 3 పెట్టుకున్నాను. సో ఈ సెట్టింగ్స్ అనేవి మనం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఈ వర్క్కి ఏంటంటే కట్ వర్క్కి జిగ్ జాగ్ స్టిచ్ యూస్ చేస్తానండి. సి జిగ్ జాగ్ స్టిచ్, ఇది సింపుల్గా అయిపోతుందన్నమాట. సో స్ట్రైట్ స్టిచ్ కాకుండా జిగ్ జాగ్ స్టిచ్. దానికోసం మనం సి సెలెక్ట్ చేసుకోవాలి. సో సి సెలెక్ట్ చేసుకుంటే మనం జిగ్ జాగ్ స్టిచ్ అవుతుంది. సో సి అంటే మనకి బాగా ఎక్కువ లెంత్ వచ్చేస్తుందండి. సో మనం ఏం చేయాలంటే కొంచెం తగ్గించుకోవాలన్నమాట. సో ఇది ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ప్రీవియస్గా క్లాస్ చేశాను. సో మనం సి కన్నా కొంచెం ముందుకు పెట్టుకోవాలి. మనకి ఎంత వెడల్పు కావాలో చూసుకుని దాన్ని బట్టి మనం అది మార్చుకుంటూ ఉండాలండి. సో నేను ఇక్కడ చూసుకుంటే నాకు కొంచెం ఇంకా ఎక్కువ అనిపించింది. సో ఇంకొంచెం వీలు తిప్పుకొని తగ్గించుకున్నాను. సో మనకి ఈ జిగ్ జాగ్ స్టిచ్లో ఆ జిగ్ జాగ్ అనేది ఎంత వెడల్పు కావాలో మనం అంత సెలెక్ట్ చేసుకోవాలి. సో సి పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే బాగా వెడల్పు వస్తుందండి. సో దానికన్నా మనం కొంచెం తక్కువ పెట్టుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా నేను ప్రీవియస్గా ఒక క్లాస్లో చెప్పాను, ఒకసారి మీరు ఆ వీడియో రిఫర్ చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, నెమ్మదిగా మనం గీసుకున్నాం కదండి, ఆ మార్క్ చేసిన దాని మీదే ఆ డిజైన్ మీద జిగ్ జాగ్ స్టిచ్ యూస్ చేసి చాలా స్లోగా కుట్టుకోవాలండి. ఫాస్ట్గా కుడితే ఏమవుతుందంటే అక్కడ మనకి మధ్యలో గ్యాప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో స్లోగా కుట్టడం వల్ల మనకి నీట్గా ముద్దగా వస్తుంది. మనం ఖాళీగా కావాలనుకుంటే మనం ఫాస్ట్గా కుట్టుకోవచ్చు. అదే ఫాస్ట్గా కుట్టడం అంటే ఫ్రేమ్ మూవ్ చేయడం అన్నమాట. సో స్లోగా ఫ్రేమ్ మూవ్ చేసుకుంటూ నీట్గా ఆ లైన్ మీద మనం ఫ్లవర్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఒక ఫ్లవర్ స్టిచ్ చేసేసాను. సో ఈ ఫ్లవర్ చూసారు కదండి, మెరూన్ కలర్ థ్రెడ్ యూస్ చేసి స్టిచ్ చేశాను. ఇదే విధంగా మిగిలిన రెండు ఫ్లవర్స్ కూడా స్టిచ్ చేసేసుకుంటాను. సో చూసారు కదండి, నేను 3 ఫ్లవర్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఈ సర్కిల్స్ ఉన్నాయి కదండి, అంటే హనీకామ్ డిజైన్ అంటారు దీన్ని ఈ కట్ వర్క్లో. దీన్ని మనం వేరే కలర్ థ్రెడ్ యూస్ చేసి కుట్టుకోవచ్చు అన్నమాట. సో మనకి క్లియర్గా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. నేను ఈ డిజైను మామూలుగా మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. మీరు ఈ డిజైనే కాకుండా మీకు నచ్చిన కట్ వర్క్ డిజైన్స్ అనేవి వేసుకుని బ్లౌజుల మీద, శారీ బార్డర్స్ కింద కుట్టుకోవచ్చు. బ్లౌజ్ నెక్స్కి, అదేవిధంగా చిన్నపిల్లల ఫ్రాక్స్కి, ఇవన్నిటికి కూడా మనం ఈ కట్ వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మీరు, నేను వేరే కలర్ థ్రెడ్ యూస్ చేశానండి. సో వేరే కలర్ థ్రెడ్ యూస్ చేసి నేను మార్క్ చేసుకున్న సర్కిల్ మీద కరెక్ట్గా సర్కిల్స్ మీదే ఆ రౌండ్స్ అనేవి కుడుతున్నాను. సో చాలా నీట్గా కుట్టుకోవాలండి. సో చూసారు కదండి, ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న సర్కిల్స్ మీద చాలా నీట్గా కుట్టుకోవాలండి. సో మనం ఈ మిషన్ ఎంబ్రాయిడరీ యూస్ చేసి ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత నీట్గా వస్తుంది. స్టార్టింగ్లో ఏంటంటే అంత నీట్గా రాకుండా కొంచెం పక్కగా అది వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు ప్రాక్టీస్ చేసేకొలది మనకి నీట్గా వస్తుందండి. సో ఇది ఫుల్గా మనం హ్యాండ్ మూమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో మనం ఏం చేయాలంటే ఆ ఫ్రేమ్ని స్లోగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం మ్యాక్సిమం అన్ని వర్క్లు మిషన్ ఎంబ్రాయిడరీ యూస్ చేసి చేయొచ్చండి. సో ఒక్కొక్కటి నేను చెప్తున్నాను. ఈ వర్క్లన్నీ అయిపోయాక నేను బ్లౌజుల మీద ఏ విధంగా వర్క్ చేసుకోవాలి అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో చూసారు కదా, ఈ విధంగా టోటల్గా స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది కావాలంటే మనం ఈ విధంగా ఉంచేసుకోవచ్చు. కట్ వర్క్లా కాకుండా ఇలా కూడా బాగానే ఉంటుంది, కావాలనుకుంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చండి.
సో చూసారు కదండి, టోటల్గా నేను ఈ విధంగా జిగ్జాగ్ స్టిచ్ యూస్ చేసి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఒక అగరబత్తి తీసుకోవాలండి. తీసుకుని ఈ విధంగా మనం ఏం చేయాలంటే కట్ చేసుకోవాలి, కొంచెం కాల్చాలన్నమాట. సో ఈ కాల్చినప్పుడు ఏంటంటే మనం చాలా కేర్ తీసుకోవాలండి. ఇది మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాం కాబట్టి ఫ్యాబ్రిక్ ఓకే, మంచి బ్లౌజులు అవి మనం కుట్టుకున్నప్పుడు ఏంటంటే చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది బ్లౌజ్ మీద నిప్పు పడిందంటే మనకి ఇంకా బ్లౌజ్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా మీరు అది కట్ చేసినప్పుడు ఏంటంటే చాలా నీట్గా అది కేర్ తీసుకుని కట్ చేసుకోవాలండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా ఒక్కొక్కటి కట్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఆ పక్కన హ్యాండ్ కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం టోటల్గా ఆ సర్కిల్స్, అదేవిధంగా ఫ్లవర్ అనేది మొత్తం కూడా మనం టోటల్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో అయిపోతుందండి, స్లోగా మనం ఒక్కొక్కటి చేసుకుంటే పూర్తిగా అవుతుంది. సో చూసారు కదా అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే మీరు కొన్ని చోట్ల మనకు కట్ అయిపోయింది. సో మనం కట్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కాల్చాలన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీకు గ్యాప్ వచ్చేసింది, చూసారా, ఇక్కడ ఖాళీ ఎక్కువ వచ్చేసింది. సో ఇక్కడ కూడా కట్ అయిపోయింది అన్నమాట. సో ఆ విధంగా కట్ అవ్వకుండా మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అలా కట్ అవుతే మనకి అక్కడక్కడ నీట్నెస్ అనేది మిస్ అవుతుంది. సో జాగ్రత్తగా మనం కేర్ఫుల్గా కట్ చేసుకుంటే చాలా నీట్గా కుట్టుకోవచ్చు. సో చూసారు కదండి, టోటల్గా కట్ చేస్తున్నారు కదా. సో బ్లౌజులకి అది వేసుకున్నప్పుడు ఏంటంటే మనం కిందన వేరే ఫ్యాబ్రిక్ అంటే వేరే కలర్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. శారీ కలర్స్ అవి ఉంటాయి కదండి, సో అవి వేసుకోవడం వల్ల మనకి చాలా నీట్గా అనేది ఉంటుంది. సో ఆ విధంగా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈరోజు మన వీడియో మిషన్ ఎంబ్రాయిడరీ యూస్ చేసి కట్ వర్క్ ఏ విధంగా చేసుకోవాలో. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.